నేను ఒక్క మాటలు చెప్పాలంటే మోడర్న్ భగవద్గీత పవర్ కళ్యాణ్ ని బ్యాగ్ లో చూసాను కిక్కుంటది కదా किल्ली किल्ली सांग को सब मात्रे में नहीं तो मूवी कुछ नहीं सिनेमा की मनोचित मुड़ंदर कर्ज पेटे सेल पोता तरवाता यावर बड़ी चुन्नर मनाना नहीं मूवी एक्सेलेंट नो वर्ड्स एट ऑल नो वर्ड्स एट ऑल एक्सेलेंट मूवी मैं वे मूवी को सब में चप्पा दे दूँ कटे वी आर रियल पवर कल्याण फैंस मूवी को सब चप्पे से किक को दे दो मीर को अंदर ले चूड़ेंगी मी बार को अंदर फिनिश इसको रेलने की फर्स्ट मूवी की देवड़ी दर्शन बाद जरी ना लोकला దేవుడి దర్శనం బాగా జరిగింది అలా దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది ప్రసాదం తిన్నట్టుగా ఫీల్ అవుతున్నాం ఓకే ఎక్సలెంట్ మామా మామా అల్లుడు ఎలా చేశారు ఇద్దరు మామా అల్లుడు ఇరుగా తీశారు కోరర పండుగ జాతర ఎంత చూపించారు లోపల సీఎం అయితే ఎలా ఉంటారా ఎంత కొట్టది చిటికలో పోయి తలరాతలు మారిపోతాయి అలా ఉంటుంది బ్రో అంటే భయ్యా నేను జనరల్ గా మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా చూసినట్టు చూడొద్దు ఇది మన జీవితం అయినటువంటి సినిమాను కొంచెం చూసే ఎంజాయ్ చేశారు అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇప్పుడు ప్రజలకు ఒక మంచి చేయాలని చెప్పి నాకు తెలిసి ఎక్కువ బడ్జెట్ తీసుకోకుండా పేమెంట్ తీసుకోకుండా నిస్వార్థంగా జనానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చేసినటువంటి ప్రయత్నం ఇది మనమందరం కూడా అనాలి ఎందుకంటే సినిమా వాళ్ళు ఏం తీస్తే మేము అది చూస్తాము వీళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అని చెప్పి అది ఎప్పటి నుంచి ఒక ఫైట్ ఉంది కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మంచి సినిమా తీశారు ఒక మధ్యతరగతి వ్యక్తి చిన్న ఉన్నప్పుడు తండ్రి చనిపోతే కుటుంబం బాధ్యతల మీద పడ్డప్పుడు త్వరలో తాను చనిపోతా అన్నప్పుడు తెలిసినటువంటి ఆ పెయిన్స్ కానీ అవన్నీ కానీ అది ఎలా చేశారనేటటువంటి సాయిధరమ్ తేజ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అద్భుతంగా చేశారు ఆ విధంగా మనం చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు సినిమా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ స్థాయికి సెట్ అయ్యే సినిమా నాన్న కొంతమంది సెట్ కాదు ఆగన్నా నేను పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవ్వదు 100% ఆయన స్థాయికి సినిమా కాదు కానీ తనని అభిమానించే ప్రజలకి తనని ఇంత స్థాయికి తెచ్చినటువంటి జనానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తన స్థాయిని మొత్తం తగ్గించుకొని మన కోసం ఒక మంచి మెసేజ్ నేను ఒక్క మాటలు చెప్పాలంటే మోడర్న్ భగవద్గీత శ్రీకృష్ణుడు ఏదైతే అర్జునుడు యుద్ధం చేయలేక మధ్యలో నిలబడితే మొత్తం బోధ చేసి ఎలా చేశాడో ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితంలో ముందుకు వెళ్ళలేక లేక ముందుకు వెళ్ళడానికి కొన్ని స్వార్థమైన పనులు చేస్తే ఈ టైం అనేది ఎలా మనకి మళ్ళీ తిరిగిస్తుంది అనేది అద్భుతంగా చూపించినటువంటి సినిమా సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేస్తారు మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రము మీరే డిసప్పాయింట్ అవుతారు సముద్రకాని గారు తమిళ అయినా కూడా తెలుగులో చాలా అద్భుతంగా చేశారు అలాగే త్రివిక్రమ్ గారిని కూడా ఒక మాట అంటున్నారు త్రివిక్రమ్ గారు ఏంటంటే సినిమా స్టోరీ ఎంతనో అంతవరకే స్క్రీన్ ప్లే అండ్ ఆయన మాటలు రాయడం జరుగుతుంది ఆయన ప్లస్ పాయింట్ అవుతుంది త్రివిక్రమ్ గారు అంటే స్టోరీ ఎంత ఉందో అంత అంటే అద్భుతంగా రాశారు స్టోరీని పక్కదారి పట్టించలేదు ప్రతి ఒక్కరు కూడా ఇది మన జీవితము మన కుటుంబము మనం ఒకవేళ చనిపోతే అమ్మ నాన్న ఏమవుతారు ఇంకొక గొప్ప మెసేజ్ ఏంటంటే మన బేబీ సినిమాలో ఏం చేశారంటే అమ్మాయి మోసం చేస్తే వదిలేశారు కదా ఇందులో ఏంటంటే తాను చనిపోతున్నప్పుడు అమ్మాయికి ఎలా తాను ప్రేమించిన అమ్మాయికి న్యాయం ఎలా చేస్తాడు ఒక మంచి ప్రేమికుడు అని సాయిధరమ్ తేజ్ గారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఇలాంటి మెసేజ్లు చాలా ఉన్నాయి వీటి కోసం చూడాలండి ఇవి చూడాలి మనం సీరియల్ లాగా ఉందంటున్నారు వాళ్ళకేం చెప్తారు అన్న ఇప్పుడు మంచి మాట చెప్తే ఎప్పుడైనా సీరియస్గానే ఉంటుందన్నా ఏ ఎగిరెగిరి తన్ని దుంకి చేసి ఓ లంగోట ఎగిరి కొడితే అవి బాగుంటాయి ఇప్పుడు మంచి మాట చెప్పేటప్పుడు మామూలుగా చెప్పాలి అది సీరియల్ అని వారనుకుంటే మనం ఏం చేయలేదు అంటే వారికి మెసేజ్ కూడా నెత్తికెక్కలేదు ఇప్పుడు 100 మంది క్లాసులో చెప్పితే వారి పాఠాలందరికీ నెత్తికెక్కవు కదా అలానే ఒక అద్భుతమైన సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమా కాకపోయినా ఆయన స్థాయిని తగ్గించుకొని జనం కోసము తనని అభిమానించే వాళ్ళకి కానీ తనని ఇంత స్టార్ చేసినటువంటి ఆ ప్రజల కోసము మన కోసం ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలనుకొని తాను చేసినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా అభినందించి చేస్తే మంచి సినిమాలు మళ్ళీ వస్తాయి ఇంకెక్కువ వస్తాయి చాలామంది ముందుకు వస్తారు అంతేగాని అరే ట్రోల్స్ ఎవరైనా చేస్తారన్నా ఎట్లయినా చేస్తారు ట్రోల్ చేయడానికి ఏమున్నది ఆడికి నోరు ఉంటే చాలు మైక్ ముందుంటే చాలు ఏమైనా చేస్తాడు నేను కూడా చేస్తే ఏదైనా చేస్తాను చేయడానికి ఏమున్నది భారత ప్రధానమంత్రిని చేస్తున్నారు సీఎంని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు ఆయన రాజకీయంలోకి వచ్చారు కాబట్టి ఎక్కువ చేస్తున్నారు ఆయనది ఒక పార్టీ మిగతా 10 పార్టీలు ఉంటాయి కదా అది కామన్ అందరికి తెలిసిన ఓపెన్ నగ్న సత్యం అది ఓవరాల్గా సినిమా ఎలా ఉందండి
సినిమాని సినిమాలా చూసి ఎంజాయ్ చేశారన్న, సినిమాని సినిమాలాగా చూడమనండి, మోడర్న్ భగవద్గీత అనుకొని చూడమనండి. మొత్తం భగవద్గీతలో శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలు చెప్పింది మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు చూపించారు. ఇది ఒక్కటి అర్థమైతే వాడికి అర్థమవుతుంది జీవితం అంటే ఏంది, మనిషి అంటే ఏంది, మనిషి పుట్టుక ఏంది, మనిషి చావేంటి, వాడి చుట్టుపక్కల బంధాలు బాంధవ్యాలు ఏంటి అనేది ఈ ఒక్క సినిమాలో మొత్తం భగవద్గీత సారాంశం మొత్తం చూపించేసి రాన. కిల్లి కిల్లి సాంగ్ కోసం మాత్రమే నేను అయితే మూవీకి వచ్చిన, ఎట్లున్నా కానీ ఒక్క పాట నేను చెప్పాలా, ఇక్కడ జనాన్ని చూస్తుంటే వీళ్ళని చూస్తుంటే తెలుస్తుంది కదా మామానుడి కాంబినేషన్ ఎలా అనిపించింది. యా బాగుంది. మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? ఆబ్వియస్లీ ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారా? మీరు అడగాల్సిన సినిమా కాదు, సినిమా చూసి వెళ్ళిన తర్వాత మన పాలిటిక్స్ లో కూడా ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అతను సినిమా కోసం రాలేదు. అక్కడ చూడండి ఫ్లెక్సీ చూడండి, జనసేన అంటే మన మన మార్పు కోసం వచ్చిన వ్యక్తి. సినిమా మన మన కోసం, అరే మన ఫ్యాన్స్ పాపం ఇంతమంది మన కోసం కష్టపడతారు రోజు రోజు, మా కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఈ సినిమా ఏంది బ్రో, సినిమాకి మనం వచ్చి 300 ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతాం, తర్వాత ఎవరు పట్టించుకున్నారు మన అన్నని, ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనం వెళ్తాం, ముందు నుంచే వెళ్తున్నాం. ఆయన పాలిటిక్స్లో రాకముందు నుంచి కూడా ఒకే వ్యక్తిగత భావంతో ఉన్నారు, ఒక పదజాలం కానీ ఎప్పుడు ఎవరిని దూషించలేదు. అతను ఎందుకంటారు తాట తీస్తా తోలు తీస్తా అంటే, అతను భరించలేక ఇంట్లో ఒక మనిషిని ఆడ మనిషిని కూడా బయటికి తెచ్చే రకాలు వైసీపీ నా కొడుకులు, వాళ్ళు బయటికి తెస్తున్నారు కాబట్టి అన్న మన కోసం మన పేషెన్స్ని కంట్రోల్ చేయడం కోసం అన్న అప్పుడప్పుడు మాట్లాడతారు, అది తప్పులేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఏపీలో మంచిగా మన జనసేనకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒక ఫ్యాన్స్ అరుస్తారు కానీ ఓట్లు లేరంటారు కదా బ్రో, అది 2009 నుంచి ఎప్పుడు చెప్పే మాట ఇదే. ఎందుకంటారు అలా అనేవాళ్ళే ఓట్లు వేయరు, మెయిన్ అది మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటారు వచ్చి అందరూ అంటారు బ్రో ఎంతమంది వస్తారు పవన్ కళ్యాణ్కి, ఎంతమంది పాలాభిషేకాలు చేస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అంటారు, అనేవాళ్ళే ఓట్లేయరు. ఓట్లేసిన వాళ్ళే ఇట్లా వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ అంటే తెలంగాణలో మనకి లేదు కాబట్టి, ఏపీలోనే సరే మిగతా సినిమా హీరోలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి ఏం చెప్పారు, ఒక 2008లో మీరు TV9 స్పీచ్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క హీరో సినిమా మీరు అందరు ఆదరించండి, ఒక మెగా ఫ్యామిలీయే కాదు సినిమా అంటే, ఒక మన అందరి కుటుంబం అని ఆయన ముందు నుంచి చెప్పుకుంటానే వస్తారు. ఒక కాంపిటీషన్ అనేది ఉండిద్ది, అది మనలో మనం క్రియేట్ చేసుకుంది. బ్రో ఈసారి గెలుస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు బ్రో, ఎందుకంటే మన 0 budget పాలిటిక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్క సీట్ లేకపోయినా ఒక్క ఓటు లేకపోయినా సరే 20 లక్షల మంది వేసినా సరే, మొన్న ఎన్డీఏ మీటింగ్ పెట్టారు కదా, దానికి మోడీ గారు ఒక మొత్తం మన ఇండియానే వెళ్తున్నారు కదా, అతను పర్సనల్గా పిలిపించుకునే అంత స్థాయి బ్రో మంది. ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనే వాళ్ళంటే ఏంటంటే, వాళ్ళు పేటిఎంలో 10 రూపాయలు పడితే వాళ్ళు అప్పుడు అంటారు, అది అది అర్థమైందా? నిజాయితీకి న్యాయం లేదుగా బ్రో ఈ రోజుల్లో, నిజాయితీకి మేనే కుల పిచ్చి ఈ మతం పిచ్చి ఇవన్నీ ఆయన మార్చడానికి కదా. ఒక మార్పు అనేది ఇప్పుడు కాదు, ఈ పాలిటిక్స్ అనేది ఒక 50 ఇయర్స్ బ్యాక్ నుంచో 70 ఇయర్స్ బ్యాక్ నుంచో వస్తున్నాయి. చిన్నగా ఒక వ్యక్తి వచ్చాడు మన ఇంతమందిని మార్చడానికి వచ్చాడు, మారిన వాళ్ళు మారతారు పక్కా మారతారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాడికి ఒక సీట్లు రావచ్చు సార్. సార్ సీట్లు ఇవన్నీ మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఒక 175 కైనా సరే ఈసారి పాజిటివ్ మాత్రం అయితే మనకి వెళ్ళే ఉండి సార్ పక్క. చెప్తా దానికి కూడా చెప్తా, ఇప్పుడు పొత్తు అంటున్నారు కదా, 2014లో TDPకి పొత్తు ఇచ్చారు ఎందుకు, ఒక అతను చంద్రబాబు అనే వ్యక్తి, ఒక డెవలప్ చేసే వ్యక్తి, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అని ఇచ్చారు. తర్వాత ఏమన్నాడు, అతను కనుక సరిగ్గా చేయకపోతే నేను ప్రశ్నిస్తా అన్నాడు. అలాగే రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళాడు, అమరావతి రాజధాని అని వాళ్ళకు కూడా చెప్పారు, మీకు కనుక అన్యాయం జరిగితే నేను ఉంటానండి ముందుగానే. అలాగే ముందు నుంచి ఉన్నారు, నిజాయితీగానే ఉన్నారు ఎప్పటికెప్పుడు పబ్లిక్. ఈ వైసీపీ వాళ్ళు ఈ మధ్యన, వాళ్ళు మొన్నే కదా గెలిచింది ఒకసారే కదా, వాళ్ళు ఏందో 50 ఇయర్స్ నుంచి పరిపాలిస్తున్నట్టు చెప్పేస్తారు కదా, వాళ్ళది లేదు మొన్నే వచ్చింది, వాళ్ళు ఒక 10 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నారు వచ్చారు గెలిచారు. అలాగే ఒక పాలిటిక్స్ అనేది వస్తాయి, మనకి కూడా టైం వచ్చింది.